हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल टॉयलेट ट्रेंड्स। मेरे गनक ना चैनल मोदटिसारिगा चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी। ना वीडियोस नोटिफिकेशन मीकु अंदालंटे बेल ऐकान मीद क्लिक चेयंडी। ई वीडियो लो मेजरमेंट्स तीसुकोनी ब्लौज कट चेयडम चूद्दाम। मेजरमेंट्स इवी, पड़व चेपल 14, चेस्ट लूज 39, నడుము 36, చేయి పొడవు 7.5, చేయి లూజు 12, చంక లూజు 19, వెనక మెడ 5.5, ముందు మెడ 8. ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక రంగులో గీత కొట్టుకుందాం. బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికెళ్ళి 14 ఉంది, 14 గుర్తుపెట్టుకుందాము. 14 పైన కచ్చుకో కరంగులో కరంగులని గీత కొట్టుకున్నాము. ఈ 14.5 గీత కొట్టుకుందాం. ఇప్పుడు మెడవైపు 3 అంగుళాలు గుర్తుపెట్టుకుందాం. మెడవైపు 3 అంగుళాలు గుర్తుపెట్టుకున్నాక షోల్డర్ కూడా 3 అంగుళాలు గుర్తుపెట్టుకుందాము. 2 కలిపి 6. సేమ్ ఇలాగే చంక వైపుకు కూడా గుర్తుపెట్టుకుందాము. చంక డౌన్కి 6 గుర్తుపెట్టుకున్న తర్వాత స్కేల్తో గీత కొట్టుకుందాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసేటప్పటికెళ్ళి 9 ఉంది, 39.5 భాగాలు చేస్తే 9.30 వచ్చింది. 9.30 గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు వెనక మెడ 5.5 ఉంది, పైన షోల్డర్ జాయింట్ చేసుకుంటానికి ఒక రంగులో ఖర్చు వదిలేసేసి 5.5 గుర్తుపెట్టుకుందాము. స్కేల్తో పలకగా గీసుకుందాము. చంక వైపు గుర్తుపెట్టుకున్న 9.30 గీత కొట్టుకొని ఇంకో హంగులున్నరకి ఖర్చు కోసం గీత కొట్టుకుందాము. మెడ్ రౌండ్ గీసుకుందాము. మెడ్ రౌండే కాకుండా పలకైన కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. చంక రౌండ్గా గీసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న చంక లూజ్కి ఇది సరిపోయిందా లేదో ఒకసారి చూసుకుందాం. షోల్డర్ వైపు 1 ఇంచ్ డౌన్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో చూద్దాము. మనం తీసుకున్న దానికి సరిపోయిందో లేదో సరిపోలేదు, కొంచెం డౌన్ చేసుకుందాము. మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. తొమ్మిదిన్నర వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నడుము వైపున ఒక రంగులో క్రాస్గా గీసుకుందాం. నడుము జారకుండా, నడుము వైపు ముడతలు రాకుండా ఉండటం కోసం ఈ రంగులను డౌన్ చేసుకుంటున్నాము. కట్ చేసుకుందాం. ఇప్పుడు చేయి తీసుకుందాము.
క్లాత్ కి ఆపోజిట్ క్లాత్ నాలుగు మడతలు వేసుకొని ఒక అంగుళన్నర గీత కొట్టుకుందాం. అంగుళం ఒక అంగుళన్నరకి ఆ చేతి పని పట్టి కోసం చేయి పొడవు 7½ ఉంది. ఖర్చు కోసం హారములం పెట్టాను. గీత కొట్టిన తర్వాత 2½ 3 అంగుళాలకి గుర్తుపెట్టుకోవాలి. అట్లా క్రాస్గా గీసుకొని షోల్డర్ వైపు నుంచి టంక వైపుకి స్కేల్తో గీత కొట్టుకోవాలి. క్రాస్గా ఇటువైపు కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ముందు భాగాన్ని క్రాస్ కట్ చేసుకోవాలి. ఒక 30 ఇంచ్ నుంచి అంగుళం వరకు కంపల్సరీగా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు అది చేతి పని పట్టీ కోసం ఇప్పుడు ముందు భాగం తీసుకుంటున్నాము. అంచులు 2 అట్లా వేసుకొని హ్యాండ్ తీసిన వైపు క్రాస్గా వేసుకొని వెనక భాగాన్ని కట్ చేసాము కదా, దాన్ని దీని వైపు క్రాస్గా వేసుకోవాలి. చంక షోల్డర్ సేమ్ అలాగే గీసుకోవాలి. సేమ్ ఖర్చు వైపు కూడా అలాగే గుర్తు పెట్టుకుంటున్నా. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉక్సులు పట్టి వైపు గీత కొట్టుకుంటున్నాను. మనం ఇది మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ముందు భాగం ఎంత ఉంటుందో వెనక భాగం అలాగే ఉంటుంది, సేమ్ అదే లూజ్ వస్తుంది. అదే మన మెజర్మెంట్స్ కాబట్టి అలా వస్తుంది. అదే ఆది బ్లౌజ్ అనుకోండి, ఒక్కొక్కరు తగ్గొచ్చు, సేమ్ రావచ్చు అలాగేను. ఇప్పుడు ముందు మెడ వచ్చేసేటప్పటికి 8 ఉంది, 8 దగ్గర గుర్తు పెట్టుకుందాము. సేమ్ నడుము వైపు షేప్ పెట్టి వేయటం కోసం 3 అంగుళాలు తగ్గించుకుంటున్నాను. ఇందాక గుర్తుపెట్టిన దగ్గర నుంచి 3 అంగుళాలు గుర్తు తగ్గించుకుంటున్నాను. ఉక్సులు పట్టి వైపు కూడా అలాగే సేమ్ తగ్గిస్తున్నా. ఖర్చు కోసం ఒక అంగుళం పైన వదిలేసి 0.29 వస్తుంది కరెక్ట్గా. అక్కడ నుంచి 3½కి గుర్తుపెట్టాను. ఈ ప్లేస్లో కరెక్ట్గా మనకు డాట్ వస్తుంది. ఎదుర పాయింట్ దగ్గరికి ఉక్సులు పట్టి వైపు నుంచి 8 ఉంటుంది. 8 4 8 4 కలిపి 8 ఉంటుంది. 4 గుర్తుపెట్టుకున్నాను. సే ఇలా గీత గీశాను. మనం పెట్టిన గుర్తులను అలా కలుపుకుంటూ వెళ్ళా. ఇక్కడ డాట్ వేయటం కోసం ఈ మధ్యలో ఉన్న 4 అంగుళాల గుర్తు దగ్గర నుంచి 1½ అంగుళం అటువైపు గుర్తు పెట్టా, 1½ అంగుళం ఇటువైపు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా గీసుకోవాలి దాన్ని. మెడ గీసుకుందాము. ఇప్పుడు చంక వైపు 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. హ్యాండ్కి కూడా అలాగే తీసాము, అంగుళం 3/4 అంగుళం నుంచి అంగుళం వరకు తీసుకోవచ్చు అని చెప్పాను. సేమ్ ఇది కూడా 1/2 ఇంచ్ తీసుకుంటే సేమ్ కూర్చుంటాయి. ఇప్పుడు చంక వైపు డాటు ఈ పాయింట్ కరెక్ట్గా ఎదురుపెట్టి అలాగే తీసుకోవాలి. కరెక్ట్గా ఆ షేప్లో మనకి డాట్ వస్తుంది. ఎదురు ఉక్సులు పట్టి వైపు కూడా ఇలా వస్తుంది డాటు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, అంగుళం ఉన్నారు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము.
ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్. అది బ్లౌజ్ కంటే ఇలా బాగుంటుంది. ఇంకాను చెప్పట్టి తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పట్టిని కొలిసాను 9.5 వచ్చింది. 9.5 గుర్తు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇటువైపు 3 అంగుళాలకి, ఇటువైపు 3 అంగుళాలకి ఇందాక తీసాము కదా, అలాగే సేమ్ పెట్టుకున్నాము. ఇట్లా క్రాస్గా గీసుకుంటే మన తీసిన ఎదర భాగం ఉన్న క్రాసు ఈ క్రాస్లో కూర్చుంటుంది. అట్లా షేప్ పట్టి కూడా ముందు భాగానికి ఉక్సులు పట్టి వైపు అలా క్రాస్గా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.